ఓకే చిల్డ్రన్ ముందు క్లాస్ లో మనం ఏం నేర్చుకున్నాం నాయనా హల్లులు సెకండ్ లైన్ నేర్చుకున్నాం ఏంటి అవి చ ఛ జ ఝ ఇని కదా ఇని వరకు మనం నేర్చుకున్నాము మొత్తము నేర్చుకోలేదు కదా ఏం లెటర్స్ నేర్చుకున్నాము ఏ అక్షరాలు నేర్చుకున్నాం సెకండ్ లైన్ లో చ ఛ సో ఈ రెండు అక్షరాలు మాత్రమే మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం ఈ రోజు ఏం నేర్చుకుంటున్నాము చ ఛ తర్వాత ఏమొస్తాయి జ ఝ ఇని ఏమేం వస్తాయి నాన్న ఈ రోజు జ ఝ ఇని సో ఈ 3 ఈ మూడు అక్షరాల గురించి ఈ రోజు మనము నేర్చుకున్నాం సో నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం రాయాలి డాటెడ్ లైన్స్ రాయాలి రాసి ఏ విధంగా నేర్చుకోవాలి దాన్ని స్ట్రోక్స్ లో నేర్చుకోవాలి స్ట్రోక్స్ లో నేర్చుకోవడం వల్ల మీకు బాగా అర్థమవుతుందా నాన్న అర్థమవుతుంది కదా రైట్ ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ లెటర్ ఏం రాయాలి ఇప్పటికి మనము జ లెటర్ ఏం రాయాలి మన ఫస్ట్ లెటర్ జ లెటర్ మనం ఇప్పుడు రాసుకున్నాం ఏ విధంగా రావాలి స్ట్రోక్స్ వాడుకుంటూ రాయాలి ఓకేనా రైట్ సో ఫస్ట్ జ లెటర్ ఇక్కడ ఎలా ఉంది ఫస్ట్ చూడండి సర్కిల్ స్మాల్ సర్కిల్ రైట్ కర్ అప్వర్డ్ కర్ అగైన్ అప్వర్డ్ కర్ సో ఇది ఎలా ఉంది చూడండి ఇలా ఉంది ఈ లెటర్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా నాన్న బాగా గమనించండి అందరు బోర్డ్ సైడ్ చూడండి క్రికెట్ బోర్డ్ ఎలా ఈ లెటర్ చూస్తే మీకు ఏమైనా గుర్తొస్తుందా ఇంతకుముందు ఎప్పుడైనా ఈ లెటర్ రాశారా మీరు ఈ అక్షరం ఎప్పుడైనా రాశారా చూడండి బాగా బోర్డ్ సైడ్ చూడండి ఈ అక్షరం ఎవరైనా రాసినారు ఇంతకుముందు ఎప్పుడైనా ఎక్కడొచ్చింది ఎవరైనా చెప్పండి వెరీ గుడ్ అచ్చులు అచ్చులలో ఎక్కడొచ్చింది ఇది ఓ లెటర్ ఏంటిది ఇది ఓ లెటర్ అచ్చులలో ఇది ఓ లెటర్ వస్తుంది కదనా సో ఫస్ట్ మీరు ఏం చేయాలి ఓ లెటర్ రాయాలి రాసిన తర్వాత ఇక్కడ ఏముంది ఇది ఏం కలిపింది అప్వర్డ్ కర్ ఏం కలిపింది అప్వర్డ్ కర్ సో ఇది రైట్ అప్వర్డ్ కర్ స్మాల్ అప్వర్డ్ కర్ సో ఇది ఏం లెటర్ ఇప్పుడు జ ఏం అక్షరం నాన్న జ అక్షరము సో దీన్ని మళ్ళీ ఒకసారి రాద్దామా ఫస్ట్ ఏం చేయాలి జ లెటర్ రావాలంటే ఓ లెటర్ ఫస్ట్ రాయాలి సో ఫస్ట్ రైట్ నీట్లీ ఓ లెటర్ రాసిన తర్వాత ఏం చేయాలి ఇక్కడ స్మాల్ అప్వర్డ్ కర్ ఓ లెటర్ రాసిన తర్వాత ఏం చేయాలి స్మాల్ అప్వర్డ్ కర్ మనము రాయాలి సో ఎక్కడ రాయాలి సర్కిల్ పక్కనే ఇలా స్మాల్ అప్వర్డ్ కర్ రాస్తే ఏమైందండి ఇక్కడ జ లెటర్ వచ్చేసింది కదా ఇది ఒకసారి రాద్దామా ఏ విధంగా రాద్దాం ఇప్పుడు డాట్స్ లైన్స్ పెట్టి రాసేద్దాం ఓకే చిల్డ్రన్ రైట్ లుక్ ఎట్ ది బోర్డ్ ఓకే రాసేసాను ఇప్పుడు మీరు ఏం చేయాలి దీన్ని డాట్స్లో నేను రాసినాను మీరేం చేయాలి ఇప్పుడు దాన్ని నీట్గా ట్రేసింగ్ చేయాలి ఎలా పెన్సిల్తో కానీ స్లేట్ బిట్తో కానీ నీట్గా ట్రేసింగ్ చేయాలి ఓకే చిల్డ్రన్ రైట్ సో ఫస్ట్ ఏం చేయాలి స్మాల్ సర్కిల్ రైట్ కర్ అప్వర్డ్ కర్ అప్వర్డ్ కర్ స్మాల్ అప్వర్డ్ కర్ కదనా వచ్చేసిందా రైట్ మళ్ళీ రాద్దామా సర్కిల్ రైట్ కర్ ఇలా రైట్ కర్ అప్వర్డ్ కర్ అగైన్ అప్వర్డ్ కర్ పైన ఇక్కడ స్మాల్ అప్వర్డ్ కర్ సో ఏమొచ్చేసింది ఇక్కడ జ లెటర్ చాలా ఈజీగా ఉంది కదా నాన్న జ లెటర్ రాయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు ఓ లెటర్ రాయాలి ఓ లెటర్ రాసిన తర్వాత దానికి ఏం చేయాలి పైన స్మాల్ అప్వర్డ్ కర్ సో రైట్ ఫస్ట్ లైన్ ఫస్ట్ రైట్ స్మాల్ కర్ రైట్ కర్ అప్వర్డ్ కర్ అప్వర్డ్ కర్ తర్వాత ఇంకోటి ఏం చేయాలి అగైన్ ఇంకా అప్వర్డ్ కర్ అంటే ఇంకొక అప్వర్డ్ కర్ వేయాలి సో ఇది ఓ లెటర్ ఓ లెటర్కి ఇప్పుడు మీరేం చేయాలి స్మాల్ అప్వర్డ్ కర్వ్ రాయాలి ఇక్కడ సర్కిల్ లెటర్ సో ఇది రైట్ స్మాల్ అప్వర్డ్ కర్వ్ సో ఇప్పుడు ఏం లెటర్ నాన్న జ ఏం లెటర్ జ ఇక్కడ ఉన్న లెటర్ ఇక్కడ ఉన్న లెటర్స్ రెండు సేమ్ ఉన్నాయి కదా సో ఫస్ట్ మీరేం చేయాలి రాసినప్పుడు ఓ లెటర్ రాయాలి ఓ లెటర్ రాసిన తర్వాత ఏం చేయాలి స్మాల్ అప్వర్డ్ కర్వ్ రాయాలి అప్పుడు ఇది నీట్ లెటర్ ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట సో చ ఛ జ జ లెటర్ వచ్చేసింది కదా మీకు ఇప్పుడు నెక్స్ట్ జ తర్వాత ఏం రాయాలి ఒత్తు జ లెటర్ రాయాలి దీని ఏం చేయాలి
ఉత్తి పలకాలి జ జ ఇది జ లెటర్ ఫస్ట్ జ లెటర్ అంటే ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ సర్కిల్ ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ సర్కిల్ డ్రా చేసి పైన టిక్ మార్క్ అంటే స్మాల్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ చేయాలి తర్వాత అప్వర్డ్ కర్వ్ ఒకటి అప్వర్డ్ కర్వ్ రెండు రెండు అప్వర్డ్ కర్వ్స్ డ్రా చేయాలి తర్వాత ఇక్కడ ఏంది స్మాల్ స్టాండింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ ఫస్ట్ యు డ్రా సర్కిల్ సర్కిల్ వేయాలి తర్వాత టిక్ మార్క్ వేయాలి తర్వాత అప్వర్డ్ కర్వ్ అగైన్ అప్వర్డ్ కర్వ్ అంత అయిపోయిన తర్వాత లాస్ట్ ఏం చేయాలి స్మాల్ స్టాండింగ్ లైన్ మీరు రాయాలి సో ఫస్ట్ యు డ్రా సర్కిల్ సర్కిల్ వేసారా సర్కిల్ తర్వాత ఏం చేయాలి ఇక్కడ టిక్ మార్క్ ఉంది సో కరెక్ట్ గా దీని మీద లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ డ్రా చేశారా నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ అప్వర్డ్ కర్వ్ ఎన్ని అప్వర్డ్ కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ టూ అప్వర్డ్ కర్వ్స్ ఫస్ట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ సో మీరేం చేయాలి నీట్ గా అప్వర్డ్ కర్వ్ అప్వర్డ్ కర్వ్ టూ ఈ రెండు అప్వర్డ్ కర్వ్స్ ఈక్వల్ గా రావాలి రెండు లైన్స్ సమానంగా రావాలి తర్వాత ఏం చేయాలి ఇక్కడ స్టాండింగ్ లైన్ స్టాండింగ్ లైన్ ఎక్కడ రాయాలి సర్కిల్ దగ్గర రాయాలా లేక అప్వర్డ్ కర్వ్ దగ్గర రాయాలా ఫస్ట్ అప్వర్డ్ కర్వ్ రాస్తారు కదా ఈ రెండింటికి మధ్యలో స్టాండింగ్ లైన్ రావాలి ఈ అప్వర్డ్ కర్వ్ ఫస్ట్ దానికి సెకండ్ అప్వర్డ్ కర్వ్ కు మధ్యలో స్టాండింగ్ లైన్ రావాలి అంటే ఇక్కడ స్మాల్ స్టాండింగ్ లైన్ సో ఇదేంటిది ఏం అక్షరం ఇది జ ఏం అక్షరము ఒత్తు జ ఇది ఎలా రాయాలి ఫస్ట్ సర్కిల్ అయిపోయింది సర్కిల్ వేసినాం కదా నెక్స్ట్ ఏం రాయాలి టిక్ మార్క్ నెక్స్ట్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ సో సర్కిల్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ కర్వ్స్ ఎన్ని కర్వ్స్ ఉన్నాయి టూ కర్వ్స్ అప్వర్డ్ కర్వ్ డౌన్వర్డ్ కర్వ్స్ అప్వర్డ్ అంటే ఇలా అప్వర్డ్ కర్వ్ డౌన్వర్డ్ కర్వ్ సో ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం యూజ్ చేయాలి అప్వర్డ్ కర్వ్ డౌన్వర్డ్ కర్వ్ అప్వర్డ్ కర్వ్ అంటే ఇలా సో ఇప్పుడు రెండు అప్వర్డ్ కర్వ్స్ రాయాలి వన్ టూ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి ఇంకా స్మాల్ స్టాండింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ ఎక్కడ పెట్టాలి సర్కిల్ దగ్గర వేయాలా లేకపోతే అప్వర్డ్ కర్వ్ దగ్గర వేయాలా బాగా గమనించండి ఎక్కడ ఉంది ఇక్కడ అప్వర్డ్ కర్వ్స్ మధ్యలో ఉంది సో ఇక్కడ మీరు ఒకటి స్టాండింగ్ లైన్ పెట్టాలి ఇప్పుడు ఇది ఏం లెటర్ నైనా ఒత్తు జ లెటర్ పలకండి ఒత్తు జ జ జ జ జ జ కదా సో ఫస్ట్ ఏం చేయాలి సర్కిల్ డ్రా చేయాలి ఒత్తు జ రాసినప్పుడు సర్కిల్ ఇప్పుడు మీకు నేను డాటెడ్ లైన్స్ చేస్తాను మీరే చెప్పాలి ఓకే డాటెడ్ లైన్స్ వేశాను ఫస్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏం రాయాలి చెప్పండి సర్కిల్ ఫస్ట్ ఏం చేయాలి సర్కిల్ ఏం చేయాలి ఫస్ట్ వన్ సర్కిల్ నెక్స్ట్ లెఫ్ట్ స్లాంట్ స్మాల్ లెఫ్ట్ స్లాంట్ నెక్స్ట్ రైట్ స్లాంట్ నెక్స్ట్ ఏం చేయాలి రైట్ స్లాంట్ తర్వాత ఏం రాయాలి అప్వర్డ్ కర్వ్ అగైన్ అప్వర్డ్ కర్వ్ స్టాండింగ్ లైన్ కదా ఇప్పుడు ఇక్కడ చదవండి ఇప్పుడు దిద్దాలి ఎలా దిద్దాలి ఫస్ట్ మీరు సర్కిల్ వేయాలి సర్కిల్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ ఆఫ్టర్ దట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఏం చేయాలి అప్వర్డ్ కర్వ్ అగైన్ అప్వర్డ్ కర్వ్ రెండు అప్వర్డ్ కర్వ్స్ కావాలి వన్ టూ రెండు అప్వర్డ్ కర్వ్స్ కావాలి తర్వాత ఏం రావాలి స్టాండింగ్ లైన్ ఓకే చిల్డ్రన్ స్టాండింగ్ లైన్ వచ్చేసిందా ఓకే సర్కిల్ వేయాలి లెఫ్ట్ స్లాంట్ స్మాల్ లెఫ్ట్ స్లాంట్ రైట్ స్లాంట్ నెక్స్ట్ అప్వర్డ్ కర్వ్ అగైన్ అప్వర్డ్ కర్వ్ ఓకే చిల్డ్రన్ ఇప్పుడు ఏం లెటర్ వచ్చేసింది కింద మళ్ళీ
స్టాండింగ్ లైన్ ఇక్కడ రాయకూడదు సర్కిల్ పక్కన రాయకూడదు సర్కిల్ పక్కన ఎప్పుడు రాయాలి ఘా లెటర్ వచ్చేటప్పుడు ఘా లెటర్ ఎప్పుడు రావాలి ఫస్ట్ లైన్ లో క ఖ గ ఘ ఫస్ట్ లైన్ రాసేటప్పుడు వస్తుంది ఘ ఇది సెకండ్ లైన్ లో జ ఒత్తు జ ఓకే చిల్డ్రన్ ఇప్పుడు మీకు ఘ లెటర్ కి జ లెటర్ కి డిఫరెన్స్ ఏందో చూపిస్తాను ओके ना चाला मंदी ఈ రెండు అక్షరాల దగ్గరే మీరు కన్ఫ్యూజ్ అయిపోతుంటారు సో ఇప్పుడు చూడండి వాట్స్ ఎడిటెడ్ అందరూ ఓకే జా ఒకటి నేర్చుకున్నాం కదా ఇప్పుడు ఘ ఏ లెటర్ అన్నా ఘ లెటర్ ఎలా రాయాలి జ లెటర్ ఎలా రాయాలి మీకు చూపిస్తాను దాని కంటే ముందు ఏముంది ఇక్కడ జా తర్వాత ఇని ఏముంది ఇని ఇని అనేది చాలా ఈజీ ఏనానా చాలా ఈజీ ఇంతకు ముందు మీరు జ్ఞా ఎలా రాశారు జ్ఞా అంటే కాకంగద జ్ఞాలో ఫస్ట్ ఓ లెటర్ రాశారు కదా మీకు ఈజీ గుర్తుంటుంది బాగా ఓ లెటర్ రాసి తర్వాత ఏం చేయాలి స్మాల్ స్లీపింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ సో ఈ రెండు కొంచెం చిన్నగా రాయాలి ఇక్కడ సర్కిల్ దగ్గర small sleeping line small standing line em letter vachindi ikkada gna em letter gna letter vachindi okay children deeni gna antaru ippudu deeni em anali ini em antaru ini endukani ini anaru ikkada first letter em undi ikkada e em undi e undi kaabatti em anali ini idi raayalante em cheyali first manaku e raasukovali फस्ट अच्छा अंदर कदा सो लेटर तो ईजी अन्ट ओके फर्स्ट ఏ రాయాలి ఇక్కడ ఈ రాసుకోవాలి ఇలా ఇమేజ్ ఏం లెటర్ నానా ఈ లెటర్ ఇప్పుడు దీనికి ఏం రావాలి స్మాల్ స్లీపింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ ఇంతకుముందు మనం జ్ఞా రాసాం క ఖ గ ఘ జ్ఞా రాసినప్పుడు ఏం చేసాము ఓ లెటర్ రాసి స్మాల్ స్లీపింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ రాసాం కదా అదే విధంగానే ఇప్పుడు మనం ఇని రాసేటప్పుడు ఏం చేయాలి ఫస్ట్ మనము ఈ లెటర్ రాసుకోవాలి అచ్చులలో వచ్చే ఈ లెటర్ ఆ ఇ ఈ వచ్చినా ఈ లెటర్ అంటే మూడు అక్షరం ఆ ఈ ఈ లెటర్ ఉంది కదా ఇది అన్నమాట ఈ లెటర్ అంటే ఈ లెటర్ రాసుకొని ఏం చేయాలి దీనికి స్మాల్ స్లీపింగ్ లైన్ అండ్ స్మాల్ స్టాండింగ్ లైన్ రాయాలి రాస్తే ఏమవుతుంది ఆ లెటర్ ఇని ఏం లెటర్ అవుతుంది ఇని సో మీరు ఏం చేయాలి ఇప్పుడు ఈ లెటర్ కి స్మాల్ స్టాండింగ్ లైన్ స్మాల్ స్లీపింగ్ లైన్ సో ఈ విధంగా స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ పెట్టినామంటే ఈ లెటర్ ఏమవుతుంది ఈ లెటర్ అవుతుంది ఇని ఏమైంది ఇని ఫస్ట్ మీరు ఏం చేయాలి ఈ లెటర్ రాయాలి రాసిన తర్వాత దానికి ఏం చేయాలి స్మాల్ స్లీపింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ ఈ రెండు రాస్తేనే ఆ లెటర్ ఏమవుతుంది అక్షరం అది ఇని అదే ఓ లెటర్ రాసి స్మాల్ స్లీపింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ ఈ విధంగా రాస్తే అదేమవుతుంది ఇని అవుతుందా ఏమవుతుంది మరి ఇది జ్ఞా ఏమవుతుంది జ్ఞా ఈ లెటర్ ఏమో జ్ఞా ఈ అక్షరం ఏమో ఇని సో దీన్ని ఇప్పుడు డాటెడ్ లైన్స్ లో రాస్తున్నాం ఓకే ఓకే టూ టైమ్స్ రాస్తున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలి జాగ్రత్తగా ఇని లెటర్ ని దిద్దాలి ఇని లెటర్ రాయాలంటే ఫస్ట్ ఏం చేయాలి అచ్చులలో వచ్చేటువంటి ఈ లెటర్ ను ఫస్ట్ మీరు రాసుకోవాలి అది ఎలా రాయాలి డౌన్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ అప్వర్డ్ కర్ లెఫ్ట్ స్లాంట్ కదా సో ఇది ఈ లెటర్ ఏం రావాలి డౌన్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ అగైన్ అప్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ కదనా సో ఈ విధంగా రాస్తే ఈ లెటర్ వస్తుంది దీన్ని ఈ అంటారు అచ్చులలో వచ్చే ఈ అంటారు దీనికి
స్లీపింగ్ లైన్ స్నానింగ్ లైన్ అంటే ఏమవుతుంది ఇని అంటే చ చ జ జ ఇని వచ్చే దాంట్లో ఇని అక్షరం అవుతుంది ఇప్పుడు దీన్ని ఏం చేయాలి స్మాల్ స్లీపింగ్ లైన్ స్మాల్ స్టాండింగ్ లైన్ ఇప్పుడు ఏమైంది ఈ లెటర్ ఇది కాదు ఏం లెటర్ ఇది ఇని ఏ అక్షరం ఇది ఇని సో మన పక్కన ఒకసారి ప్రయత్నం చేద్దాం మళ్ళీ చెప్పండి డౌన్వర్డ్ కర్ అగైన్ డౌన్వర్డ్ కర్ లెఫ్ట్ కర్ అప్వర్డ్ కర్ అగైన్ డౌన్వర్డ్ కర్ సో ఇది మాత్రమే ఈ లెటర్ దీని పక్కన స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అంటే ఏమవుతుంది ఇని ఏం లెటర్ అవుతుంది అది ఇని సో పెట్టండి స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ సో ఇప్పుడు ఇని ఇది ఏంటిది ఓ లెటర్ రాసి ఒక స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ పెడితే ఏం అక్షరం అవుతుంది అది జ్ఞ అవుతుంది ఏమవుతుంది జ్ఞ అదే ఈ లెటర్ రాసి స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ రాస్తే ఇని ఇది వచ్చేసి జ్ఞ ఇది వచ్చి ఇని చ ఛ జ ఝ ఇని జ్ఞ ఎప్పుడు వస్తుంది క ఖ గ ఘ జ్ఞ ఫస్ట్ లైన్ రాసేటప్పుడు జ్ఞ వస్తుంది సెకండ్ లైన్ రాసేటప్పుడు ఇని వస్తుంది ఈ రెండు డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి ఓ లెటర్ మనకు అచ్చులలో వచ్చే ఓ లెటర్ తో స్లీపింగ్ లైన్ స్లాండింగ్ లైన్ పెట్టి రాస్తే జ్ఞ అచ్చులలో ఈ లెటర్ తీసుకొని స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ రాస్తే ఏమవుతుంది ఇని జ్ఞ వచ్చి ఫస్ట్ లైన్ లో ఇని వచ్చి సెకండ్ లైన్ లో వస్తుంది ఓకేనా అర్థమైంది అందరికి ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం మొత్తము హల్లులలో సెకండ్ లైన్ ఏంటి సెకండ్ లైన్ ఛ ఛ జ ఛ ఇని మళ్ళీ చెప్పండి ఛ ఛ జ ఝ ఇని అర్థమైంది అందరికి నెక్స్ట్ మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలి ఈ సెకండ్ లైన్ స్లేట్ లో 5 5 టైమ్స్ రాసుకొని రావాలి ఈచ్ లెటర్ రైట్ 5 టైమ్స్ ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క అక్షరము 5 5 టైమ్స్ రాసుకొని నీట్ గా రాసుకొని రావాలి ఓకే చిల్డ్రన్.